తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అలర్ట్ అవుతోంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అధికార టీఆర్ఎస్ తో పోటీగా ఎన్నికల ప్రచారంలోకి దిగాలని భావిస్తోంది. అందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు రాహుల్ గాంధీ. అధ్యక్షుడి హోదాలో పలుమార్లు తెలంగాణలో పర్యటించిన రాహుల్ మార్చి 9న మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురుచూడడంతో పార్లమెంటు ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏం చెయ్యాలన్న దానిపై దిశానిర్దేశం చెయ్యనున్నారు. రాష్ట పర్యటన సందర్భంగా 17 నియోజకవర్గాల పరిధిలోని బూత్ లెవెల్ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పాటు చేవెళ్లలో దాదాపు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు రాహుల్. ఇక రాహుల్ టూర్ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచే ప్రారంభం కానుంది. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ సభలో రాష్ట్రంలోని 36,000 బూత్ల నుంచి 2 లక్షల మందికి పైగా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం మరోసారి రాహుల్ని ఎన్నికల రణరంగంలోకి దించి పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాహుల్ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చు, కానీ ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.